నా ప్రియమైన సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు ఈ రోజు మేము ఇస్లాం ధర్మంలో బంధువుల హక్కులు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలుసుకుందాం సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది బంధువుత్వ హక్కు అల్లా సింహాసనాన్ని పట్టుకొని ఇలా అంటుంది ఓ అల్లా నన్ను కలిపిన వారిని నువ్వు కలుపు నన్ను త్రించిన వారిని నువ్వు త్రించు మరో చోట సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది అందువల్ల అల్లా గర్భసంచితో ఇలా ఆదేశించాడు నిన్ను కలిసిన వారిని నేను కలుపుతాను నిన్ను త్రించిన వారిని నేను త్రించుతాను నా ప్రియమైన సోదరులారా తల్లిదండ్రుల తర్వాత బంధువుల హక్కులు ఉన్నాయి వాటిని నిర్వర్తించడం విధిగా చేయబడింది అల్లా సుబ్హాన తాలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ఆదేశించాడు ఖురాన్ గ్రంథము అల్ బఖరా 215వ వాక్యంలో అల్లా సుబ్హాన తాలా ఈ విధంగా తెలియపరిచాడు ఖుల్ మా అన్ఫఖ్తుమ్ మిన్ ఖైరిన్ ఫలిల్ వాలిదైని వల్ అఖ్రబీన్ పాపం చేకూర్చేది మీరు ఏది దానం చేసినా అది తల్లిదండ్రులకు బంధువులకు చెందాలి వాస్తవం ఏమిటంటే తల్లిదండ్రుల తర్వాత బంధువులే సహాయానికి మేలుకు అర్హులు ఇది అల్లా ఆదేశం ఖురాను గ్రంథము బనీ ఇస్రాయిల్ 3వ వాక్యంలో ఆ సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు వాతిజల్ ఖుర్బా హఖహు మరియు బంధువులకు వారి హక్కులు చెల్లించండి మరో చోట ఖురాను గ్రంథంలో అల్ నిసా 36వ వాక్యంలో అల్లా సుబ్హాన తాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు వాబుదుల్లాహ వలా తుష్టికు బిహి షయ్యన్ వాబిల్ వాలిదైని ఇహ్సానన్ వాజిల్ ఖుర్బా అల్లానే ఆరాధించండి ఆయనకు సాటి కల్పించకండి తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రవర్తించండి బంధువులకు మేలు చేయండి బంధువుల పట్ల మంచిగా వ్యవహరించడాన్ని ఇస్లాం సిలా రహ్మి అని పేర్కొంటుంది అంటే గర్భసంచి బంధం ఇది రక్తం జననం ద్వారా ఏర్పడుతుంది ఇది రహమాన్ అనే పదం నుండి పుట్టింది అంటే అల్లా తన గుణాలు రహమత్తో ఈ బంధాన్ని కలిపాడు నా ప్రియమైన సోదరులారా ఖురాను గ్రంథంలో అల్లా సుబ్హాన తాలా అన్ నిసా 1వ వాక్యంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అంటే అల్లా పేరుతో మీరు పరస్పరం అర్థిస్తారు ఆ అల్లా మరియు బంధువులను గుర్తుంచుకోండి అని ఆ సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలా తెలియపరుస్తున్నాడు సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది బంధువుల హక్కు చెల్లించే వారి సంపాదనలో శుభం ఏర్పడుతుంది తిర్ముజి గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది బంధుత్వ హక్కు ఉన్నత స్థానం ఏమిటంటే బంధువు సంబంధాలు త్రించుకుంటున్నప్పటికీ వారికి మేలు చేకూర్చుతూ ఉండాలి సృష్టికర్తైన అల్లా సుబ్హాన తాలా బంధువులకు తల్లిదండ్రుల తర్వాత ఎంతో గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు